సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి మళ్ళీ గెలుస్తుందన్నారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. నిజామాబాద్ ప్రజలు ఎంపీగా గెలిపించిన ఎలాంటి అభివృద్ధి పనులు చేయని వ్యక్తి ఇవాళ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తున్నాడన్నారు. పారాచూట్ లీడర్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం రూపురేఖలు మారాయంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. అపార్ట్మెంట్ వాసులు కలుస్తూ కాలనీ అసోసియేషన్లతో మమేకమైతూ ప్రచారంలో వేగం పెంచారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది మీరు పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు కాలనీ అసోసియేషన్లో కలుస్తున్నారు, ఈ సమ్మేళనాల్లో ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు ఏం అడుగుతా ఉన్నారు? ముఖ్యంగా ఆత్మీయ సమావేశంలో ప్రజలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేసీఆర్ గారు చేసిన రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎల్బీ నగర్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళ కళ్ళతోటి ఎల్బీ నగర్ 2014 కన్నా ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందే అనే సంగతి కళ్ళతోటి వాళ్ళు చూసింది కాబట్టి ఈ అభివృద్ధికే మేము ఓటేస్తామని చెప్పేసి ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఇవాళ ఉత్సాహంగా ముందుకొస్తున్న తరుణంలో మా పార్టీ సీనియర్ నాయకులు, మా పార్టీ ఉద్యమకారులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గడప గడపకు ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ దీపావళి లోపల కంప్లీట్ చేస్తాం. దీపావళి తర్వాత 2 రోజులు లెసిచ్చి 3వ రౌండ్ కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. మీరు ప్రత్యక్షంగా కార్యాచరణ దిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే మీ ప్రత్యర్థులు మౌత్ టాక్ లేదు సోషల్ మీడియా నమ్ముకొని ప్రచారం చేస్తుంటే దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు మొదటి నుంచి కూడా సోషల్ మీడియానే నమ్ముకున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో మేము ఉంటాం గ్రౌండ్లో, ఇళ్లల్లో కూర్చొని వీడియోలు వాళ్ళు చేస్తారు. మాకు వాళ్ళకున్న తేడా వ్యత్యాసం ఇది. కాబట్టి సోషల్ మీడియాను నమ్ముకొని మీరు చేసిన వాళ్ళు మట్టి కరవక తప్పదు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వాస్తవాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ పార్టీ కావచ్చు, మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అభివృద్ధి చేస్తున్నారు, ఇతర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ప్రచారంలో వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, కానీ అభివృద్ధి ఎందుకు వివరించలేకపోతున్నారు? ఇప్పుడు నేను చెప్పిన కానీ ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సిన ఏముంది సంగతి అంతా కూడా స్పష్టంగా చెప్పిన. ఎందుకంటే నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో జరగలేదు, చేస్తానని చెప్తున్నా. వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి ఏ ప్రాంతంలో ఏమి లేదు, మేము వచ్చితే ఏం చేస్తామని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. మాకు వాళ్ళకున్నత ఏడాది. సో మీరు స్థానికుడు కాదనే ప్రచారం కూడా సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? 1986లో నేను ఇక్కడ కార్పొరేటర్ని, ఎలక్టెడ్ పర్సన్ని, అంటే రాజ్యాంగం పొందుపరిచిన హక్కులో భాగంగా పోటీ చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డామని 2001లో మళ్ళీ సెకండ్ టైం ఎన్నుకున్నారు, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, 2018లో ఎన్నిక మళ్ళీ ఎన్నుకున్నారు. నేను స్థానికుని కాకపోతే ఆయన ఇట్లా స్థానికుని అవుతానండి? మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, 35-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుంచి విడిచిపెట్టిపోయిన మనిషి ఈ ప్రాంతానికి తిరిగి వచ్చి ఇప్పుడు నేను స్థానికంగా అనగానే ప్రజలు నమ్మరు, నేను ఎవరు గుర్తుపట్టరు. కేవలం ఆ గ్రామంలో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న 2-3 వేల మంది తప్ప ఇంకొవరు కూడా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపట్టరు. అతను మట్టి కరవక తప్పదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భ్రష్ట పట్టిపోయింది. ఏ విధంగా భ్రష్ట పట్టిపోయింది అంటే బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది. అలాగే పార్టీలో 6 మంది ముఖ్యమంత్రి కాండిడేట్ అయినారు. ఇలా నేనంటే నేనని పోటీ పడతా ఉన్నారు. అంటే ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు. ఎందుకంటే కర్ణాటకలో ఆ ప్రాంతంలో మొన్న మేనిఫెస్టోలు పట్టు పొందుపరిచిన అంశాలని ఏది కూడా పూర్తి చేయలేదు. ఆ కర్ణాటక రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి 3 గంటల కరెంట్ కూడా ఇవ్వకపోతే ఆ రైతులు హైదరాబాద్కు ఇక్కడ ఈ తెలంగాణలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, మమ్మల్ని మోసం చేసినట్టు మీరు కూడా మోసపోకండి అని చెప్పేసి ప్రచారం చేస్తుందంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఎల్బీ నగర్లో మీకు బీజేపీ ఏమైనా పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీ పోటీలకు 2వ స్థానంలో వస్తున్న సంగతి ఇంకొక 1 వారం రోజుల్లో చెప్పగలుగుతామండి. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో వేగం పెంచాము, తన స్థానికుండి ఇక్కడే దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి ప్రతి కాలనీ తనకి ఇక్కడ తెలుసు అంటూ కూడా సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు కాలనీ వాసులను కలుస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ సెకండ్ విజయానికి పెద్దపీట వేసేందుకు ముందుకెళ్తున్నా అని చెప్తున్నారు. కాంగ్రెస్ అటు బీజేపీ సెకండ్ ప్లేస్ మాత్రమే పరిమితం అవుతాయంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో రాజశేఖర్, టీమ్ ఎల్బీ నగర్ నుండి.